నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు చక్కెర మంచిదా బెల్లం మంచిదా షుగరా బెల్లమా షుగర్లో అనేక రకమైన రసాయన పదార్థాలు ఉంటాయి కెమికల్స్ ఉంటాయి కనుక షుగరు చక్కెర వాడటం మంచిది కాదు చక్కెర కంటే కూడా బెల్లము వాడకము మంచిది బెల్లంలో కూడా రెండు రకాల బెల్లాలుంటాయి ఒకటి లేత పసుపు రంగులో మెరిసిపోతూ ఉంటుంది ఇది కెమికల్ బెల్లం మరొకటి కొద్దిగా నల్లగా ఉండి అంత ఆకర్షణీయంగా ఉండదు ఇది ఆర్గానిక్ బెల్లం కెమికల్ బెల్లంలో కూడా రసాయనాలు ఉంటాయి కనుక నల్లగా ఉన్న ఆర్గానిక్ బెల్లాన్ని వాడండి చెరుకు బెల్లం కాకుండా మరికొన్ని రకాల బెల్లాలు ఉన్నాయి మనం మనకు తెలిసింది అధికంగా చెరుకు బెల్లం వాడుతుంటాం చెరుకు బెల్లం కాకుండా తాటి బెల్లం ఉంది కొబ్బరి బెల్లం ఉంది ఖర్జూర బెల్లం ఉంది మనకు తెలుగు రాష్ట్రాలలో ఖర్జూర బెల్లం విస్తృతంగా విరివిగా తాటి బెల్లం అందుబాటులో ఉంది ఈ తాటి బెల్లం వల్ల అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి మనం తెలుగు రాష్ట్రాల్లో లభించే తాటి బెల్లం ఉన్నా భారతదేశంలో అత్యున్నత ప్రమాణాలతో కోయంబత్తూర్లో బెల్లము తయారు చేస్తున్నారు దీన్ని కోయంబత్తూర్ పామ్ పిఏఎల్ఎం పామ్ జాగరీని ఆన్లైన్లో అమెజాన్ ద్వారా తెప్పించుకుని వాడచ్చు కొంతమంది వ్యాపారులు కోయంబత్తూరులో తాటిబెల్లాన్ని కొని హైదరాబాదు విజయవాడ వైజాగ్ రాజమండ్రి లాంటి నగరాలకు తెచ్చి రోడ్ల పక్కన పెట్టి కోయంబత్తూరు తాటి బెల్లమని అమ్మకాలను కొనసాగిస్తున్నారు ఏది ఏమైనా కోయంబత్తూరు తాటి బెల్లం చాలా శ్రేష్టమైనది నాణ్యమైనది అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉంది పది రకాల ఆరోగ్య ప్రయోజనాలలో ఒకటి బీపీ రక్తపోటు ఉన్నవారు ట్యాబ్లెట్లతో పాటు ఇంటిలో దేనికైనా స్వీట్లు చేసుకోవాలన్నా పాలు తాగాలన్నా దేనికైనా తాటి బెల్లం వినియోగించటం వల్ల ఈ రక్తపోటు నియంత్రణ బాగా జరుగుతుంది పాలు తాగేటప్పుడు సాధారణంగా చక్కెర పంచదార షుగర్ వేసుకుంటారు దాని బదులుగా కోయంబత్తూరు తాటి బెల్లము దాంతోపాటు కొద్దిగా పసుపు మిరియాల పొడి కలిపి పాలు తాగితే పసుపు మిరియాల పొడి వల్ల అనేక రకమైన ఔషధ గుణాలుండి ఆరోగ్యాన్ని కాపాడతాయి రెండు తాటి బెల్లంలో ఇనుప ధాతు ఉంటుంది దానివల్ల రక్తహీనతను నివారిస్తుంది రక్తంలో ఉండే ఎర్ర కణాలలో హీమోగ్లోబిన్ శాతము పెరుగుతుంది రక్తహీనతని వైద్య పరిభాషలో అనీమియా అంటారు రక్త శాతం తగ్గినప్పుడు హీమోగ్లోబిన్ తగ్గినప్పుడు బలహీనత వీక్నెస్ చేతగాపోవటం పని చేయలేకపోవటం మెట్లెక్కితే ఆయాసం నడిస్తే ఆయాసం కొన్ని సందర్భాల్లో పాదాల వాపు ముఖం వాపు కళ్ళు తెల్లగా అవటం నాలుక తెల్లగా ఉండటం గోళ్ళు పాలిపోవటం ఇవన్నీ జరుగుతాయి ఇంకా మూడు బెల్లం వినియోగం తాటి బెల్లం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది జీర్ణరసాలైన జఠర రసము క్రోమరసము పైచ్యరసం యొక్క ఉత్పత్తి పెరిగి జీర్ణ ప్రక్రియ క్రమబద్ధముగా జరుగుతుంది మలబద్ధకాన్ని కూడా నివారించే గుణం ఉంది నాలుగు ఇది శక్తినిస్తుంది పిల్లలకు క్రీడాకారులకు బౌన్సర్లకు సిక్స్ ప్యాక్స్ కావాలనే వారికి తక్షణ శక్తినిచ్చే గుణం ఉంటుంది మనం ఇళ్లలో తయారు చేసుకునే బూరెలు అరిసెలు లేదు పాయసం సగ్గుబియ్యము సేమ్య క్షీరాన్నం చక్కెర పొంగలి ఈ స్వీట్లన్నిట్లలో కూడా చక్కెర బదులుగా చెరుకు బెల్లం బదులుగా తాటి బెల్లం వినియోగిస్తే రుచి ఆరోగ్యం రెండు కూడా మన సొంతమవుతాయి ఐదు రక్తాన్ని శుద్ధి చేసే గుణం ఉంది రక్తంలో అనేక రకమైన మలినాలుంటాయి విష పదార్థాలు ఉంటాయి వాటిని కొంతవరకు కాలేయం శుభ్రపరిచి కొన్ని రకాల మలినాలను రక్తం నుంచి చెమట ద్వారా శరీరము విసర్జిస్తుంది మరికొన్ని విష పదార్థాలను మలినాలను మూత్రపిండాలు రక్తము నుంచి వడపోసి మూత్రము ద్వారా విసర్జిస్తాయి మరికొన్ని మలినాలను మొలము ద్వారా శరీరము నుంచి మనము బయటికి పంపిస్తాం కారు తలనొప్పి పార్శ్వపు నొప్పి ఉన్నవాళ్ళు పార్శ్వ నొప్పి ఒకే పక్క నొప్పి వస్తుంది దాంతోపాటు వికారము వాంతి కళ్ళల్లో మిరుమిట్లు గొలిపే కాంతులు ఆఫ్ అయిపోవడం జరుగుతుంది తరచు తలనొప్పి వస్తున్న వాళ్ళు నొప్పి వస్తున్న వాళ్ళు తాటి బెల్లం వినియోగం వల్ల ఎంతో ప్రయోజనము పొందుతారు ఇంకా శ్వాస సమస్యలు గొంతు నొప్పి గొంతు గరగర గొంతు రాపిడి ముక్కు దిబ్బడ ముక్కు బ్లాకు ముక్కు కారటము సైనస్ సమస్యలు ఇసినోఫీలియా ఆస్తమా తుమ్ములు దగ్గు దగ్గుతో పాటు కళ్ళి శ్లేషము కాపం పట్టడం ఈ శ్వాస సమస్యలన్నింటిని అరికట్టడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది తాటిబెల్లం ఇంకా తొమ్మిది స్థూలకాయము భారీకాయము ఉన్నవాడు తాటిబెల్లము వినియోగము వల్ల బరువు తగ్గే అవకాశం ఉంది తాటి బెల్లంలో ఇనుము ఉంది పొటాషియం ఉంది మెగ్నీషియం ఉన్నది ఫాస్ఫరస్ ఉన్నది ఇక పదోది తాటి బెల్లము వినియోగం వల్ల మలబద్ధకము నివారించవచ్చు మలబద్ధకం వల్లనే మొలలు అరిసె మొలలు మూల శంఖ వస్తాయి మొలలంటే మల విసర్జన సమయంలో రక్తము చుక్కలు చుక్కలుగా బొట్టు బొట్లుగా పడటం మల విసర్జన సమయంలో నొప్పి ఉండదు మొలల వల్ల నొప్పి ఉండదు రక్తం మాత్రమే పోతుంది మలబద్ధకం అధికంగా ఉండేవారికి మలద్వారము దగ్గర ఉండే చర్మము నిలువుగా చీలటం వల్ల తీవ్రమైన నొప్పి మల విసర్జన సమయంలో వస్తుంది దీన్ని ఫెషర్ అంటారు ఈ ఫెషర్ అనేది తగ్గాలంటే మలబద్ధకం పోవాలి మల విసర్జన సమయంలో తీవ్రమైన నొప్పితో పాటు మల విసర్జన పూర్తయిన నాలుగు ఆరు నుంచి ఆరు గంటల పాటు తీవ్రంగా కూర్చోటానికి కూడా వీలు లేకుండా సీటు మీద కూర్చుంటే తీవ్రమైన నొప్పి వచ్చేది ఫెషర్ అంటారు కనుక పైల్సు ఫిషర్ లాంటివి రాకుండా కాపాడటానికి తాటి బెల్లము విశిష్టమైన పాత్ర పోషిస్తుంది అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడా అమెజాన్ ఆన్లైన్లో కోయంబత్తూర్ పామ్ పిఏఎల్ఎం పామ్ జాగరి ఆర్డర్ పెట్టి తెప్పించుకుని చక్కెర బదులుగా చక్కెర పూర్తిగా మానివేసి మరి చెరుకు బెల్లం బదులుగా తాటి బెల్లాన్ని అన్ని రకాలుగా అందరూ ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్ధులు వాడటం మంచిది